జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తి కారు విడుదల ఈ వ్యవహారంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఆనందరెడ్డి లంచం అడుగుతున్నారనే ఫిర్యాదు రావడంతో ఏలూరు ఏసీబీ డీఎస్పీ అధరలో ఇలా దాడులు చేపట్టారు. పోలీస్ స్టేషన్ లో 15,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎస్ఐ ఆనందరెడ్డి, స్టేషన్ రైటర్ ఇమాం, కానిస్టేబుల్ మధులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీబీ విచారణలో ఎస్ఐ ఆనందరెడ్డి తన పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా చట్ట వ్యతిరేకంగా తన ఉద్యోగ బాధ్యతలను దుర్వినియోగం చేస్తూ ఒక కేసును అనధికారికంగా సెటిల్మెంట్ చేస్తున్నాడని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నేను అడిగాను సార్, ఇది మన పరిధి కూడా కాదని అడగ్గా ఆయన నీకెందుకు నువ్వు మూసుకుని కారు ఇక్కడ పెట్టి వెళ్ళని చెప్పి అనే సమాధానం చెప్పారు సార్. రోజు ఆ రోజు నుంచి నేను రోజు తిరగడం సార్, మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు గొడవాడినది ఎవరంటే నాతో ఇద్దరు ఉన్నారు సార్ అని చెప్తే వాళ్ళని బట్టలు తీసి లోపల కూర్చోబెట్టారు సార్. ఆ రోజు జామీను పెట్టి నేనే తీసుకెళ్ళాను సార్. అది కూడా ఏఎస్ఐ గారు 2,000 వస్తేనే మాట్లాడుతా ఉన్నారండి ఇమాం గారు. ఆయనకి నేను తప్పని పోజిషన్లో ఇంక ఇచ్చాను సార్. అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడి రేపు పొద్దున్న కారు గురించి ఎంత అమౌంట్ అని చెప్తున్నారు సార్. తర్వాత అమౌంట్ చెప్పారు సార్, 15,000. నేను 15,000 కాదని 10,000 నా దగ్గర ఉన్నాయని చెప్తే సరే తీసుకురామంటే ఏసీబీని ఆశ్రయించి నేను తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది? ఇన్సిడెంట్ అయితే దేవులపల్లి ఊరు చివరి జరిగింది సార్. అది లక్వరం పడిందండి. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వచ్చారు? ఇక్కడ ఆనందరెడ్డి గారు ఫోన్ చేసి నన్ను కారు వేసుకురమ్మన్నారు. ఇప్పుడు తెల్లారని అదే రోజా తెల్లారి సాయంత్రం సార్ ఫోన్ చేస్తాను వచ్చాను. ఆయన ఫోన్ చేసి చేయించుకు రమ్మన్నారు సార్. అక్కడికి నేను చెప్పాను సార్, గొడవ ఏం లేదు, కంప్లైంట్ లేదండి, ఇన్సిడెంట్ కూడా మన పరిధి కాదంటే నువ్వు కారు వేసుకురా రమ్మన్నప్పుడు మర్యాదగా వేసుకురా అని చెప్పి వాళ్ళని చెప్తాం గురించి వేసుకొచ్చాను సార్. మీతో గొడవ పెట్టుకున్న వ్యక్తి వచ్చారు సార్, వాళ్ళు మాకు మాకు గొడవలు లేవండి, మేము బాగానే ఉన్నామని చెప్పారండి. అయినా కంప్లైంట్ ఇవ్వడం మీ ఇష్టమే, తీసుకోవడం మీ ఇష్టమేనా, పోలీస్ స్టేషన్ దేనికి ఉన్నదే అని చెప్పి వెళ్ళిపోమంటారు సార్. వాళ్ళు కూడా అది చెప్పారు సార్, మీ కంప్లైంట్ ఇవ్వలేదండి, జస్ట్ నార్మల్గా వార్నింగ్ ఇస్తారని చెప్పేమంటే అందరిని బయటకు పోమన్నారు సార్. ఆయన ద్వారకా తిరుమల వెళ్ళి నైట్కి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు జంగారెడ్డి. ఆ వచ్చే క్రమంలోనే జంగారెడ్డిగూడెం వాళ్ళే వేరే కారులో వాళ్ళు వీళ్ళని ఓవర్టేక్ చేస్తూ ఓవర్టేక్ చేసుకుండగా ర్యాష్గా డ్రైవ్ చేశారని చెప్పి వాళ్ళ కారు ర్యాష్గా రోడ్డు కొద్దిగా బాగాలేదు కాబట్టి రాళ్ళు ఎగిరి ఈ కారుకు తగిలినాయని చెప్పి వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవులపల్లి గ్రామం సమీపంలో వాళ్ళని ఆపి ఇద్దరు కొంత మాటామాటం ఘర్షణ పట్టడం జరిగింది. కాసేపు అయిన తర్వాత సర్దుకున్నారు ఇద్దరు, సర్దుకుని ఎవరి దానిలో వెళ్ళిపోయారు. ఆ రెండవ పార్టీ ఎవరైతే వీళ్ళతో ఘర్షణ రెండవ పార్టీ వాళ్ళు తర్వాత